మీ క్రీపీ మ్యాన్. నా వీడియోస్ని మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీక్లీ మీకోసం 3 స్టోరీస్ తెస్తాను. హాయ్ గాయ్స్, ముందుగా మన ఛానల్ని కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తూ, మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ, ప్రతి వీడియోని లైక్ చేస్తూ, నన్ను కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తూ వచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్స్. నేను ఎంత హార్డ్ వర్క్ చేసినా, ఎంత మంచి వీడియోస్ని తెచ్చినా చివరిగా మీరు దాన్ని చూడాలి. సో మీరు అలా చూస్తూ నన్ను సపోర్ట్ చేశారు కాబట్టే ఈరోజు మన ఛానల్ 50K క్రాస్ చేసింది. అందుకు ముందుగా మీ అందరికీ చాలా థ్యాంక్స్ గాయ్స్. అండ్ ఇంకోటి, ఈరోజు నేను ఫేస్ క్యామ్ వీడియోతో మీ అందరి క్వశ్చన్స్కి ఆన్సర్ ఇద్దాం అనుకున్నాను, కానీ కోల్డ్ హెవీగా ఉండడం వల్ల నేను ఫేస్ క్యామ్ వీడియో చేయలేకపోతున్నాను. చాలామంది సిమిలర్ క్వశ్చన్స్ అడిగారు, సో అందులో నేను ఒక్క క్వశ్చన్నే పిక్ చేశాను. ఎవరి క్వశ్చన్స్ నైనా మిస్ చేస్తుంటే ఐఎమ్ రియల్లీ సారీ. ఎనీహౌ, ఈ వీడియోలో నేను మీరు నన్ను అడిగిన ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ మైథిలి రెడ్డి అడుగుతున్నారు, మీకు హారర్ స్టోరీస్ అంటే ఎప్పటి నుండి ఇంట్రెస్ట్, ఐ మీన్ చైల్డ్హుడ్ నుండా? నిజంగా చెప్పాలంటే నాకు హారర్ స్టోరీస్ అన్నా మూవీస్ అన్నా చాలా భయం, కానీ నేను భయపడుతూనే వాటిని చూసేవాడిని, ఎందుకంటే అవి అంత ఇంట్రెస్టింగ్గా ఉండేవి. నెక్స్ట్ క్వశ్చన్, మీకు డైరెక్టర్ అవ్వాలని ఏమైనా గోల్ ఉందా? సో స్పెసిఫిక్గా డైరెక్టర్ అవ్వాలని అలా ఏం లేదు, కానీ ఒక మంచి మూవీ స్టోరీ రాయాలని అయితే మాత్రం నాకు ఖచ్చితంగా ఉంది. మీ ఫేవరెట్ హారర్ మూవీ ఏంటి? నా ఫేవరెట్ హారర్ మూవీ డోంట్ బ్రీత్ అండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు ఇక్కడ మూవీ ఎండ్ అయిపోతుందేమో అని మనం అనుకుంటాము, కానీ అలా ఉండదు. ఆ మూవీ మొత్తంలో మనకి 3 ఎండింగ్స్ లాగుంటాయి, ఇక్కడ అయిపోతుంది అనుకున్నప్పటికీ ఇంకో ఎండింగ్లోకి వెళ్తుంది. మీ ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్ ఏంటి? నాకు స్పెసిఫిక్గా ఒక ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్ అని లేదు, కానీ నేను ఎక్కువగా హిందీలో సైమన్ సేస్ అనే ఛానల్ ఉంది, దాన్ని విజిట్ చేస్తూ ఉంటాను. మీరు దయ్యాలని నమ్ముతారా? నేనైతే దయ్యాలని ఎప్పుడు చూడలేదు, సో నాకు తెలియదు అవి నిజంగా ఉన్నాయో లేవో అని, కానీ ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ అనేది ఒకటి ఉందని మాత్రం నేను నమ్ముతాను. నెక్స్ట్ క్వశ్చన్, దుర్గాకిషోర్ అడుగుతున్నారు, కంగ్రాట్స్ బ్రో, 50K ఆన్ ది వే, మీరు బీటెక్? కాదు బ్రో, నేను బీటెక్ కాదు, నేను బీ ఫార్మసీ, 2020 పాస్డ్ అవుట్ బ్యాచ్, అంటే ఈ ఇయరే నేను పాస్డ్ అవుట్ అయ్యాను. నెక్స్ట్ క్వశ్చన్, పిక్సెల్ స్క్వేర్ అడుగుతున్నారు, సార్ కెన్ యూ డూ ఫేస్ రివీల్ అండ్ కెన్ యూ టెల్ మీ యువర్ నేమ్, విచ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ యు ఆర్ యూజింగ్ ఫర్ ఎడిటింగ్? సార్, సో ఫేస్ రివీల్ నేను ఎప్పుడో చేశాను అనుకుంటాను, అది స్లెండర్ మ్యాన్ స్టోరీకే నేను ఫేస్ రివీల్ చేశాను బ్రో. అండ్ విచ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ యు ఆర్ యూజింగ్? నేను కైన్ మాస్టర్ ప్రో యూస్ చేస్తాను బ్రో, అది ప్లేస్టోర్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, అవినాష్ రెడ్డి అడుగుతున్నారు, క్యూఎన్ఏ అంటే అసలు ఏంటి బ్రో, కొంచెం ఎక్స్ప్లెయిన్ చెయ్యి. క్యూఎన్ఏ అంటే ఇదే బ్రో, ఇప్పుడు మీరు ఏమైనా నన్ను క్వశ్చన్స్ అడిగితే నేను దాన్ని ఆన్సర్ చేస్తాను, దాన్ని షార్ట్ ఫామ్లో క్యూఎన్ఏ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, వికాస్ వైటీ గేమింగ్ అడుగుతున్నారు, బ్రో మీరు రియల్ ఇన్సిడెంట్స్ని చెప్తే చాలా సబ్స్ వస్తాయి బ్రో, అర్బన్ లెజెండ్స్ చేసినా వస్తారు, మీరెందుకు రియల్ ఇన్సిడెంట్స్ని చెప్పట్లేదు? రియల్ ఇన్సిడెంట్స్ని నేను ఇప్పటికే చాలా స్టోరీస్ చేశాను బ్రో, వేరే ప్లేలిస్ట్లో పెట్టున్నాను, ఒకసారి చూడండి. అవన్నీ సబ్స్క్రైబర్స్కి వాళ్ళ లైఫ్లో జరిగినవని నాకు పెట్టినవి. ఇంకోటి, రియల్ ఇన్సిడెంట్స్ పెడితే వచ్చిన చిక్ ఏంటంటే మీరే పెడతారు, ఇది రియలా, మేము నమ్మాలా, ప్రూఫ్లు పెట్టు అని. మళ్ళీ వాళ్ళు చేసిన కమెంట్స్కి నేను రిప్లై ఇచ్చి వాళ్ళకి ప్రూఫ్లు పెట్టి ఆధార్ కార్డులు పెట్టి ఇన్ని తలనొప్పులు అవసరమా అని నేను క్రియేట్ చేసిన స్టోరీస్ని పెడుతున్నాను బ్రో, కానీ తప్పకుండా రియల్ స్టోరీస్ కూడా పెడతాను బ్రో. వెంకటేష్ రెడ్డి అడుగుతున్నారు, క్రీపీ బ్రో, అందరి లైఫ్లో జరిగినవి చెప్తున్నావు, మరి నీ లైఫ్లో ఒక ఇన్సిడెంట్ కూడా జరగలేదా బ్రో? జరిగి ఉంటే అది ఎక్స్ప్లెయిన్ చేయి బ్రో. సో ఇది యాక్చువల్గా ఫన్నీ ఇన్సిడెంట్ అనే చెప్పాలి. ఒకరోజు నేను ఇలా వీడియో అప్లోడ్ చేయడానికే వాయిస్ రికార్డ్ చేస్తూ ఉన్నాను అనమాట, రూమ్ అంతా సైలెంట్గానే ఉంచుకుంటాను నేను. సో అప్పుడు రూమ్లో కార్నర్లో ఏదో సౌండ్ వచ్చింది కదిలినట్టు, ఇక నాకు భయం స్టార్ట్ అయింది. అసలే నేను చేసేది హారర్ వీడియోస్, అది కూడా రూమ్లో ఎవరు లేదు, సౌండ్ ఏంటి అని. తర్వాత నా పెట్ డాగ్, దాని పేరు ఫ్లాష్ అనమాట, ఆ శబ్దం చేసింది దయ్యం కాదు ఎలుక అని చూపించింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హీరోయిక్ గేమర్స్ అడుగుతున్నారు, వాట్ ఈస్ యువర్ ఇన్కమ్ ఫ్రమ్ యూట్యూబ్ బ్రో, ప్లీజ్ పిక్ మై క్వశ్చన్ క్రీపీ మ్యాన్, అండ్ వాట్ ఈస్ నెక్స్ట్ ప్లాన్ ఫర్ 100K సబ్స్? ఇది అసలు మీ అందరికీ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కదా. నేను ఇలానే వేరే యూట్యూబర్స్ వీడియోస్ చూస్తూ బా వీళ్ళు ఎంత సంపాదించేస్తున్నారో నెలకి యూట్యూబ్ నుంచి అని అనుకునేవాడిని, కానీ యూట్యూబ్లోకి ఎంటర్ అయ్యాక అర్థమైంది అసలు దీంట్లో ఎంత మనీ ఉందో. యూట్యూబ్ ఎవ్రీ మంత్కి $100 అని ఒక టార్గెట్ పెడుతుంది అనమాట, మనం ఆ నెలలో ఆ $100ని క్రాస్ చేసామంటే ఆ మంత్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ మంత్కి ఆ $100ని మనకి వేస్తుంది. $100 మన ఇండియన్ కరెన్సీలో 7,000 రూపీస్ అనమాట. ఆ $100ని దాటించడానికి నాకు దగ్గరగా 2 నెలలు పడుతుంది. నేను 1 ఇయర్ నుండి యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, కానీ నాకు యాడ్స్ వచ్చిందేమో ఫిబ్రవరిలో అనమాట. సో ఫిబ్రవరి నుండి ఇప్పటివరకు కౌంట్ చేసుకుంటే నేను యూట్యూబ్లో 30,000 వరకు ఏమో ఎర్న్ చేశాను.
సో మీరే అర్థం చేసుకోండి యూట్యూబ్లో రెవెన్యూ ఎంత మాత్రం ఉందో. కానీ అసలు యూట్యూబ్లో రెవెన్యూ లేదని కూడా నేను అన్నాను. ఎందుకంటే పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉంటారు కదా, లైక్ వాళ్ళకి వీడియో పెట్టగానే 300K 400K వ్యూస్ వస్తాయి కదా, వాళ్ళు ఈజీగా మంత్లీ 1 lakh కూడా సంపాదిస్తారు. సో యూట్యూబ్లో రెవెన్యూ అనేది మెయిన్గా మనకు వచ్చే వ్యూస్ని బట్టి ఉంటుంది. కానీ నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి 10K 15K వస్తుంది. సో నాకు అంత రెవెన్యూ అయితే జనరేట్ అవ్వట్లేదు. మీకు జెన్యున్గా ఏదైనా టాలెంట్ ఉండి దాన్ని నిరూపించుకొని ఒక ఎర్నింగ్ లాగా మార్చుకోవాలంటే తప్పకుండా యూట్యూబ్లోకి రండి. కానీ దీన్నే మెయిన్ రెవెన్యూ సోర్స్గా పెట్టుకొని మాత్రం రాకండి, సైడ్లో ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే బెటర్. నెక్స్ట్ క్వశ్చన్ సుధాహరి అడుగుతున్నారు, బ్రో మీ మెయిల్ ఐడి ఇస్తారా? బ్రో నా మెయిల్ ఐడి యూట్యూబ్లోనే మీరు అబౌట్ సెక్షన్ దగ్గరకు వస్తే అక్కడ నా మెయిల్ అని ఇచ్చున్నాను, దాన్ని ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ రిషి మహాదేవ్ అడుగుతున్నారు, ఆర్ దీస్ యువర్ ఓన్ స్టోరీస్? అవును బ్రో, మన ఛానల్లో మీరు చూసే ఆల్మోస్ట్ ప్రతి స్టోరీ నా ఓన్గానే ఉంటుంది. ఆబ్వియస్గా కొన్ని రియల్ స్టోరీస్ అనేవి సబ్స్క్రైబర్స్ పెడతారు వాళ్ళకి జరిగినవి, కొన్ని ఏమో అర్బన్ లెజెండ్స్ ఉంటాయి. అవి కాకుండా మిగతా పెద్ద సిరీస్ ఉన్నాయి కదా, లైక్ వాచ్ కానీ హైవే కానీ, ఇవంతా నా ఓన్ స్టోరీసే బ్రో. నెక్స్ట్ క్వశ్చన్ ప్రణవ్ వర్మ అడుగుతున్నారు, బ్రో వేర్ ఆర్ యూ ఫ్రమ్? మాది నెల్లూరు బ్రో. నెక్స్ట్ క్వశ్చన్ జోషువా అడుగుతున్నారు, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ హారర్ మూవీస్? బ్రో నేను హారర్ మూవీస్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకున్నాను. సో అందుకే గోస్ట్ స్టోరీస్ అని ఏదో ఒక మూవీని ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ నాకు ఎందుకో అలాంటి వీడియోస్ అసలు నచ్చలేదు. ఆల్రెడీ అక్కడ ఉన్న సినిమాని చూసి మళ్ళీ నేను అదే చెప్పడం నాకెందుకో అంతగా నచ్చలేదు. నా ఓన్ క్రియేటివిటీ యూస్ చేసి నాకు స్టోరీస్ క్రియేట్ చేయాలని ఉంది తప్ప మూవీస్ని చూసి మళ్ళీ అదే మీకు చెప్పాలని నాకు లేదు బ్రో. నెక్స్ట్ క్వశ్చన్ శిల్పా నాయక్ అడుగుతున్నారు, మీకు ఇలాంటి ఐడియాస్ ఎలా వస్తాయి? మీ శాలరీ ఎంత? మీ ఎడ్యుకేషన్ ఏంటి? లాస్ట్ 2 questions నేను ఆన్సర్ చేశాను. సో ఫస్ట్ క్వశ్చన్, మీకు ఇలాంటి ఐడియాస్ ఎలా వస్తాయి? ఇలాంటి ఐడియాస్ ఎలా వస్తాయంటే, ఇప్పుడు నేను మెయిన్గా ఏదైనా స్టోరీకి ఒక ప్లాట్ని తీసుకుంటాను. ఎగ్జాంపుల్గా మీరు హైవే సిరీస్ని తీసుకుంటే ఇద్దరి బ్రదర్ స్టోరీ అన్నమాట. ఒక బ్రదర్ కనుక మిస్ అయితే ఇంకో బ్రదర్ మిస్ అయిన తన బ్రదర్ని ఎలా సేవ్ చేస్తాడు అనే ఆ మెయిన్ ప్లాట్ని తీసుకొని దానికి చుట్టూ నేను స్టోరీని రాశాను. దానితో పాటు కొన్ని హారర్ ఎలిమెంట్స్ని సస్పెన్స్ని యాడ్ చేశాను. ఏదైనా ఒక స్టోరీని మీరు క్రియేట్ చేయాలని అనుకుంటే మెయిన్గా ఒక ప్లాట్ని ఆలోచించండి, దానికి చుట్టూ కథ రాయండి. అలా చేసినట్లయితే మీకు డెఫినెట్లీగా ఒక మంచి కథే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ మిస్టర్ టార్క్ అడుగుతున్నారు, బ్రదర్ మీ నేమ్ ఏంటి? సో గాయస్ నా పేరు సయ్యద్ సల్మాన్ అండి. కొంతమంది ఏమో పవన్ అంటున్నారు, కొంతమంది ఏమో రాజేష్ అంటున్నారు. నాకు అసలు అదే అర్థం కావట్లేదు. నేను ఎప్పుడూ నా పేరు ఎక్కడా చెప్పలేదు, కానీ పవన్ అని మీరు ఎందుకు ఊహించుకుంటున్నారో. సో ఎనీహౌ నా పేరు సయ్యద్ సల్మాన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ డార్లింగ్ విష్ణు అడుగుతున్నారు, ఫస్ట్ అండ్ థర్డ్ క్వశ్చన్కి నేను ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చాను, సెకండ్ క్వశ్చన్ ఏంటంటే నీకు యూట్యూబ్లో గోస్ట్ స్టోరీస్ పెట్టాలి అని ఆలోచన ఎలా వచ్చింది? బ్రో ఈ థాట్ అసలు యాక్చువల్గా ఎలా వచ్చిందంటే, ఇప్పుడు ఒక 100 members ఉంటే దాంట్లో షూర్గా 70% ఆఫ్ పీపుల్కి హారర్ స్టోరీస్ అంటే తప్పకుండా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇలా నేను హారర్ స్టోరీస్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయని అనుకున్నాను. ఫస్ట్లో నేను ఫ్యాక్ట్ ఛానల్ కూడా పెడదామని అనుకున్నాను, కానీ నాకెందుకో అది అంతగా నచ్చలేదు. దాంట్లో మన ఓన్ క్రియేటివిటీ ఉండదేమో అని నాకు అనిపించింది. గూగుల్లో చూసి వెతికి చెప్పడం అంటే నాకు అంతగా ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. అదే హారర్ స్టోరీస్ అంటే మనం ఓన్గా యాడ్ చేయొచ్చు, ఒక స్టోరీని క్రియేట్ చేయొచ్చు. సో అందుకే బ్రో నేను ఇట్లాంటి హారర్ స్టోరీస్ని అప్లోడ్ చేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ డార్క్ సోల్ అడుగుతున్నారు, హౌ ఆర్ యూ బ్రో? ఐఎమ్ ఫైన్ బ్రో, మీరు ఎలా ఉన్నారు? సెకండ్ క్వశ్చన్, డ్యూ లైక్ ఎనీ కేపాప్ గ్రూప్స్ బిసైడ్ బీటీఎస్? యా బ్రో, నేను కేపాప్ని ఫాలో అవుతాను. బిసైడ్స్ బీటీఎస్ అంటే ట్వైస్ ఉంది, బ్లాక్ పింక్ ఉంది, ఎక్సో సాంగ్స్ కూడా బాగుంటాయి. కానీ కేపాప్కి ఎక్కువ ఎక్స్పోజర్ వచ్చింది బీటీఎస్ వల్లే కాబట్టి బీటీఎస్ఏ చాలా ఫేమస్, వాళ్ళ సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఫార్ట్ ప్లేస్ అడుగుతున్నారు, మోర్ సిరీస్ లైక్ వాచ్ వేర్ డూ యూ లివ్? యా బ్రో, నాకు ఇంకా చాలా సిరీస్ చేయాలని ఉంది. అసలు మన ఛానల్లో నాకు ఫేవరెట్ సిరీస్ అంటే వాచ్ అనే చెప్పాలి. ఎందుకంటే మీరు లాస్ట్ వరకు చూస్తే ఆ స్టోరీ లైన్ కానీ సస్పెన్స్ కానీ ఎండ్ వరకు అలానే మెయింటైన్ చేస్తూ ఆ స్టోరీ ఉంటుంది. సో మన ఛానల్లో నా ఫేవరెట్ వీడియో ఏంటి అని ఎవరైనా అడిగితే వాచ్ అనే చెప్తాను. మీలో ఇంకా ఎవరైనా వాచ్ని చూడకపోతే నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ సౌమ్య అడుగుతున్నారు, ప్లీజ్ క్రీపీ మీ గురించి బ్రీఫ్గా బయోగ్రఫీ చెప్పండి. నా బయోగ్రఫీ చెప్పేంత సక్సెస్ఫుల్ నేను ఇంకా కాలేదని అనుకుంటున్నాను. నా గురించి కాకపోయినా ఈ ఛానల్ బయోగ్రఫీ చెప్పాలంటే, నేను మన ఛానల్లో ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశాను అనమాట, వెయిట్ చేస్తూ ఉన్నాను, ఒక్క వ్యూ కూడా రాలేదు. 5 days అయ్యాయి, 6 days అయ్యాయి, 0 views ఉంది. అలా 8th డేకి నాకు యూట్యూబ్ స్టూడియో నుండి ఒక నోటిఫికేషన్ వచ్చిందనమాట. అదేంటంటే మీ వీడియోకి ఒక కామెంట్ ఉంది చూడండి అని. సో నేను హ్యాపీగా కామెంట్స్ని ఓపెన్ చేసి చూశాను. అక్కడ నాకు వచ్చిన ఫస్ట్ కామెంట్ ఏంటంటే,
వేస్ట్ స్టోరీ అని వచ్చిందనమాట. నేను ఆ కామెంట్కి బాధపడలేదు కానీ అట్లీస్ట్ ఎవరో ఒకరైనా నా వీడియోస్ చూస్తున్నారు అని నేను అప్పుడు అనుకున్నాను. సో నా ఛానల్ వేస్ట్ స్టోరీ అనే కామెంట్తో స్టార్ట్ అయింది. నాకు ఆ కామెంట్ ఎవరు పెట్టారో పేరు గుర్తులేదు. సో యా, మీరు కంటిన్యూస్గా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారంటే మీకు ఏదో ఒక రోజు దాని రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, నిఖిల్ ది గ్రేట్ అడుగుతున్నారు, అన్న నీకు వీడియోస్ పెట్టడానికి కొంచెం గ్యాప్ వచ్చింది ఎందుకన్నా? బ్రో, ఎందుకంటే నాకు రీసెంట్గానే మొన్న ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ జరిగాయన్నమాట. అందుకే నేను కంటిన్యూస్గా వీడియోస్ పెట్టలేకపోయాను. అవి అయిపోయాయి కాబట్టి ఇంక నుండి కంటిన్యూస్గా వీడియోస్ పెడతానని ప్రామిస్ చేస్తున్నాను. ఇంకోటి, నీ వీడియోస్కి కంటెంట్ ఎలా వస్తుంది బ్రో? మీరు మన ఛానల్లో చూసే ప్రతి వీడియో ఆల్మోస్ట్ నేను నా ఓన్గా క్రియేట్ చేసినవే. సో ఈరోజు లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు అందరూ అడుగుతున్నారు బ్రో, సోల్ అండ్ జాంబీ సిరీస్ ఏమయ్యాయి, ఎందుకని అప్లోడ్ చేయట్లేదు అని. దానికి అసలు రీజన్ ఏంటంటే వ్యూస్ గాయస్, దానికి వ్యూస్ రావట్లేదు, 5K 6K ఆగిపోతుంది. అదే నేను సింగిల్ ఎపిసోడ్ స్టోరీని అప్లోడ్ చేశానంటే దానికి ఈజీగా 20K వరకు క్రాస్ అవుతుంది. సో జాంబీ డే కూడా 20K క్రాస్ అవుతుందని నాకు అనిపిస్తే నేను తప్పకుండా దాన్ని కూడా అప్లోడ్ చేస్తాను. సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే గాయస్. ఈరోజు నేను యాక్చువల్గా ఫేస్ క్యామ్ వీడియో చేయాలి కానీ చేయలేకపోయాను. ఎనీహౌ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దీన్ని తప్పకుండా లైక్ చేయండి.